మాకు ఆ దెబ్బనేటి మాకు ఇండియన్ల వరకు ఏమైన లేదు. మాకు ఇప్పుడు వచ్చింది, మాకు ఎందుకు వచ్చిందంటే ఏ తగ్గుతుందిలే అన్నాడు. తగ్గుతుంది, నా వద్దకు వస్తే తగ్గుతుంది. మరి నా బయటకు గట్ల పోయినాము ఆసుపత్రి నుంచి, ఈ వీటికి వచ్చినాము దర్గాకాటి నుండి. కొంచెము ఆసుపత్రి కానీ చూపించుకుందామని కొంచెము ఈ గుడి దాటిపోయినాము. మరి అక్కడ తగలైంది, మరి అక్కడ తగలై తగిలి మాకు భయం అంటుకొని మరి ఇతనికి ఏం పెట్టి ఉన్నాం, మరి ఏటుగా సంపతాడు మరి అని మరి ఇటుకో తెచ్చిపెట్టినాం. మరి తీసుకొచ్చినా కానీ ఎక్కడ వాళ్ళు పొద్దున 6 గంటలకి 4 గంటలకు వచ్చినాము, ఇటుకు వచ్చి తగల ఆరైంది. రాత్రి 7 గంటలకు తెచ్చుకున్నాడు. అతను కత్తి పెట్టినాడు, అక్కడ దర్గాకాడ కత్తి ఉంది. ఆ కత్తి మంత్రి ఇచ్చినాడు, ఇట్లా వెనక్కి ముందు అన్నాడు, ముందర ఉపారు అన్నాడు, వెనుక్కోపారు అన్నాడు. మాకు అక్కు సిని పెట్టంటే ఇంక ధ్యాస లేదు, చచ్చిపోయినాడు. మాకు మాకు లేడు. ఆయన ఏమంటే ఏమన్నాడు, చనిపోయినాక మొత్తం చనిపోకముందు బాధ్యత నాదే అని అడిగినావు అన్నాడు. మాకు ఇప్పుడు ఏమన్నాడు, మాకు సమాధానం నువ్వు ఆ ఊరిలో కొడక అన్నాడు మమ్మల్ని. ఆ ఊరిలో కొడక నీకు, నువ్వు ఆ ఊరి నుండి వచ్చేలో కొడక, ఏ నుండి వచ్చా, ఏ నువ్వు నమ్మలే దేవుల్ని అంటాడు మమ్మల్ని. దేవంశం నగడు తెలియ కొడక, నువ్వు మమ్మల్ని ఇట్లా మాట్లాడితే రాంగ మాట్లాడితే నీ వంశం నాటలే కొడక, నీ దేమేమో చేస్తాను లే కొడక నిన్ని అన్నాడు. మా కాలు చేతులు లేకుండా చేస్తాను నీకు, కానీ తా మీ అన్న చేసినట్టు నీకు చేస్తాను అన్నాడు. మీ అన్న చేసినట్టు నీకు చేస్తాను రా, తక్కువ ఎక్కడ కనబడతాను, నీ కంటికి ఎట్లా కనబడతాను, నీకు కానీ అట్లా ఎట్లా కనబడతాను నీ కంటికి, నీకు కానీ పిల్లల సంతానం లేకుండా చేస్తాను లే కొడక, మీరు నన్ను నమ్ముకుంటే బాగుపడతారు అన్నాడు. మాకు ఎక్కడ కాలు చేతులు లేక మాకు ఎక్కడ ఈడబడినాము, ఇతను చూస్తే ఇట్లా చేసినాడు. మాకు ఇట్లా ప్రాణం పోయింది, ప్రాణం పోయింది స్వామి, ప్రాణం పోయింది సార్, ఎట్లా చేయాలో మీరే చేయాలి సార్, మాకు ఎట్లా మీరే దిక్కే సార్. మాకు ఊర్లేకరా సర్పంచ్ దగ్గర పోయినాము, సర్పంచ్ దగ్గర పోయితే న్యాయం చేయండి సర్పంచ్ అంటే సరేరా, అది ఆ స్వామి పిలుచుకొచ్చినాడు. సర్పంచ్ని పిలుచుకో, సర్పంచ్ వద్దు పోతే న్యాయం చేస్తారు, మీ ఊరికి వచ్చినాము, మీ ఊరు కాళ్ళ పట్టుకుంటాము, ఈ ఊరు వద్దకు వచ్చినాము, మీరే పంచాయతీ చేయాలి మాకు, మాకు దారికి తెచ్చుతారు చూడంటే ఆ స్వామి పిల్ల పంపించినాడు. పిల్ల పంపిస్తే ఏమన్నాడు, ఎట్లా ఎరుపుకున్నా కొడక, ఏడ దరగా కట్టినావు, ఏడ ఉండదు నీకు భక్తి, ఏముండదు నీకు, ఇట్లా అన్యాయంగా చంపినావు పిల్లోని, ఆ ఊరు ఎంట్రెస్ పిల్లోని, నువ్వు ఎక్కడో ఎక్కడ చూపించుకునేవారు చూపించుకుంటుండే, నీకు చేత కాదు పద్దున వచ్చినావు కదా, ఒక్క మాట వాళ్ళకి చేత కాదని ఏంటి, వాళ్ళు ఏం గతి పడుతుండ్రో, వాళ్ళు ఏం దిగులు పడుతుండ్రో, వాళ్ళు ఏం చేతలు చేస్తుండ్రో, వాళ్ళు అక్కడ కోట్లే పెడుతుండ్రో, లచ్చలే పెడుతుండ్రో, వాళ్ళు ఆసుపత్రికి పంపించింటి ఏమైతుండే అన్నాడు సర్పంచ్. సర్పంచ్ ఏమన్నాడు అంటే బాగా అవుతుంది అని నన్ను నా స్వామి మీద నన్ను చేసినాను, నా కానీ స్వామి మీదే భక్తిని చేస్తున్నాను, బాగా అవుతుందని నేను అనుకున్నాను, ఇట్లా అయితే నాకేం తెలుసు అన్నాడు సర్పంచ్. మరి సర్పంచ్ ఏమన్నాడు, మరి ఎకరా 2 ఎకరాల భూమి రాసిరా అని, ఇది 2 ఎకరాల భూమి రాసిరు చంపినావు, 2 ఎకరాల భూమి రాసిరా అంటే ఆ మంచి ఏమన్నాడు, అదే తప్పించుకొని నా ఏం చేశారు, నా ఏం లేదు, మీరు పోండి ఇంకా అన్నాడు. ఇంకేమని చేసుకోండి, ఏమని చేసుకోండి, ఎవరిలో కొడకల్లారా మీరు అంటాడు ఆ సర్పంచ్నే మమ్మల్ని మా ఎదురుగా సర్పంచ్ ఎదురుగా అంటున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.